నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మరో ఎన్నికల హామీ అమలు వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి మెట్ట భూములకు జలకళ ఉచిత బోర్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు ఈస్టర్న్ వెస్టర్న్ కెనాల్స్ కు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక మద్యం దుష్ప్రభావాలు ఏపీలో దశలవారి మద్య నిషేధం అమలుపై షార్ట్ ఫిల్మ్ పోటీలు విజేతలను వెల్లడించిన మద్య విమోచన ప్రచార కమిటీ చంద్రబాబు తొత్తులుగా మారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న హర్షకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల హామీని నెరవేర్చారు వైఎస్ఆర్ జలకళ ప్రధానికి శ్రీకారం చుట్టారు మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు జలకళ ఉచిత బోర్ల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు వైఎస్ఆర్ జలకళ కోసం ప్రభుత్వం 2340 కోట్లు ఖర్చు చేయబోతుంది 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నేడు నెరవేర్చారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా వారి మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు రైతు కోసం మనందరి ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకు వేశాం ఎన్నికల నాడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఆ రోజు నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ కూడా నా కళ్ళతోనే చూసిన తర్వాత ఖచ్చితంగా తోడుగా ఉంటాను అనే మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తా ఉంది మన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం దాదాపుగా 144 రూరల్ కాన్స్టిట్యూన్సీస్ దాదాపుగా ఉన్నాయి సెమీ అర్బన్ దాదాపుగా 19 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి దాదాపుగా 163 రూరల్ సెమీ అర్బన్ కాన్స్టిట్యూన్సీలకు గాను ఈరోజు అక్షరాల 163 బోర్లు ఈరోజు నియోజకవర్గానికి ఒకటి బోర్ను కేటాయిస్తూ 163 బోర్లతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇస్తా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను వచ్చే 4 ఏళ్లలో ఇందుకోసం 2340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసి వారికి తోడుగా నిలబడుతూ మోటార్లు కూడా బిగించి ఉచితంగా ఇస్తామని కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు చేస్తా ఉన్నాం గుర్రం జాషువా 125వ జయంతి సందర్భంగా నగరంపాలెం సెంటర్లోని గుర్రం జాషువా విగ్రహానికి మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ పులమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంటరానితనం అసమానతలపై జాషువా తన కవితలతో పోరాటం చేశారన్నారు జాషువా కళా ప్రాంగణ నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు
జాషవా సమాధిని శృతివనంగా అభివృద్ధి చేస్తామని జాషవా ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయన్నారు. దళిత సంఘాలన్నీ ఏకమై జగన్కు అండగా నిలవాలని, కొత్త జిల్లాల ఏర్పాటులో ఒక జిల్లాకు జాషవా పేరు పెట్టాలని కోరారు. నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడు పద్మభూషణ్ గురం జాషవా గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ కార్యక్రమంలో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ప్రధానంగా అంటరానితనం కానివ్వండి, అసమానతలు, అట్లాగే చదువుకోవాలనుకుంటే దళిత బడుగు బలిగిన వర్గాలకి చదువు అందని ద్రాక్షలా మిల్లి చదవలేని పరిస్థితుల్లో చదువుకోవాలనుకుంటే మరి నాలుగు మీద వాతలు పెట్టే ఒక సామాజిక పరిస్థితులు ఆ రోజు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ ఎదురొడ్డి ఆ యొక్క కుల వ్యవస్థను వచ్చి తన యొక్క కవితలతోటి చీల్చి చెండాడి దళితుల ఆత్మస్థైర్యానికి, వాడి ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలిచినటువంటి ఆ మహాకవి గురం జాషువా గారిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన భాగ్యంగా భావిస్తూ, గురం జాషువా గారి 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు వారందరికి కూడా శుభాకాంక్షలు. రేపు చిన్న జిల్లాల ఏర్పాటులో గుంటూరు కానీ, నరసరావుపేట కానీ, పల్నాడు జిల్లాకి జాషువా పల్నాడు జిల్లాగా లేకపోతే గుంటూరు జాషువా జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి మంత్రివర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జాషువా గారి సమగ్ర సాహిత్యాన్ని చాలా చౌక ధరలకి ప్రజలకు అందేట్టుగా చేయాలి. మంత్రి గారికి నేను సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, జాషువా కళా ప్రాంగణాన్ని వెంటనే పూర్తి చేయండి, ఆయన సమాధిని పూర్తి చేయండి, ఆయన ఉన్న నివాసాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకొని ఒక లైబ్రరీ ప్రారంభించండి. అదేవిధంగా జాషువా గారికి ఒక జిల్లాని పల్నాడు జాషువా జిల్లాగా లేకపోతే గుంటూరు జాషువా జిల్లాగా నామకరణం చేయమని చెప్పి, అదే ఆ జాషువా గారికి నిజమైన నిరవాళ్ళని చెప్పి తెలియజేస్తూ, తెలుగు భాష ఉన్నంతకాలం జాషువా ఉంటాడు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు వరద నీరు వేగంగా ప్రవహిస్తుంది. అమరావతి మండలం పెద్దమద్దూరు ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతుంది. అచ్చంపేట మండలం తాడువాయి వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలలో పత్తి, మిరప పంటలు వరద నీరు ముంచెత్తింది. కోసూరు, చల్లగరిక, తాడువాయి, మునుగోడు, చూపూడి, ధరణికోట, అమరావతి, పెద్దమద్దూరు గ్రామాలలో పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. కొల్లూరు మండలం గాజులంక ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో అరటి, పసుపు, కంద మొదలైన వాణిజ్య పంటలు నీట మునిగిపోయాయి. గాజులంక, పెద్దలంక, ఆవులవారిపాలెం ప్రాంతాలు నీట మునిగాయి. ఇయ్యాలు తీస్తే ఏం కాదు, ఇంకా ఇయ్యాలు కూడా ఉంటే పాసిపోద్ది, ఇయ్యాలు కూడా ఉంటే తీయకుండా పాసిపోద్ది. కృష్ణానది అమరావతి వద్ద పరవళ్లు తొక్కుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పొంగి పరవళ్లు తొక్కుతుంది. అమరావతిలోని అమరేశ్వర స్వామి స్థానఘట్టంలో మునిగిపోయాయి. అమరావతి మండలం పరిధిలోని పలు గ్రామాల్లోని ప్రజలు, అధికారులు అప్రమత్తం చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, సిఐ విజయకృష్ణ లంక పొలాల్లోని పశువులను, ప్రజలను ముందుగా తరలించారు. కృష్ణమ్మ ఉగ్రరూపం వలన పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి, పంటలు నీట మునిగాయి. ఇలా
ఎవరు ఉండకూడదు అంటే ఒక్కసారిగా మనకి వచ్చేది కాదు పైన వదిలేశారు మొత్తం ఇబ్బంది పడతారు మీరు దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా డాబా మీద కలటం కాదు మొత్తం బయటికి వెళ్ళిపోవాలా बैठक खाली का इंपारटेंट तुंदर सर्दे वरदल क्यूस ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ వరద నీరు పోటెత్తుతుంది గంట గంటకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతుంది దీంతో ఈస్టర్న్ వెస్టర్న్ కెనాల్స్ కు 5000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటి మట్టం చేరింది ఇన్ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది విజయవాడ నగరం లో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను అధికారులు తరలిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి వెంకటపాలెం వరకు కరకట్ట లోపల వైపు ఉన్న నిర్మాణాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు అధికారులు అప్రమత్తం చేశారు లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు తగిన జాగృతలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ముంపునకు గురయ్యే ప్రాంతాలపై స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మద్యం దుష్ప్రభావాలు ఏపీలో దశలవారీగా మద్య నిషేధం అమలుపై షార్ట్ ఫిల్మ్ పోటీల విజేతల వివరాలు సోమవారం వెల్లడించారు స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కాలేజీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో విజేతల వివరాలు వెల్లడించారు ఒక్కో విజేతకు 10000 రూపాయల నగదు బహుమతి ప్రశంసా పత్రం మెమంటో అందజేయనున్నామని మద్య విమోచన సమితి కన్వీనర్ వి లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు మొదటి బహుమతి కాకినాడకు చెందిన కె జాన్ ప్రసాద్ తీసిన వ్యసనం విశాఖపట్నంకు చెందిన ఎఫ్ఎం రాంబాయి తీసిన ఫిలిం మత్తు వదలరా శ్రీకాకుళం జిల్లాకు చెందిన విజయ్ తీసిన ఫిలిం ఉందిలే మంచికాలం తిరుపతికి చెందిన విజయ్ కుమార్ కలివరపు చిత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన వెంకటేష్ నిర్మించిన చిత్రం సీనుగాడి కథ నాగదుర్గ నిర్మించిన చిత్రం రెండవ బామ్మర్ది చిత్రాలకు బహుమతులు లభించాయి ఈ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి సినీ దర్శకులు సాగర్ రంగస్థల దర్శకులు కె శాంతారావు సాం శివరావు తదితరులు పాల్గొన్నారు इन तेजी प्रमुख सीनी दर्शक सागर गुजार रंगस्थल निपण के शांतारा गुजार प्रमुख कलाकार दर्शक सांसरा नेतृत्व में वीडन स्कूटी विजय विवरा अच्छी मोदी बहुमति का रेडो बहुमति का मरक మూడో బహుమతిగా మరొక 5 ఈ 15 కాకుండా ప్రముఖ దర్శకుడు నిర్మాత రచయిత ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఈ బహుమతి కూడా ఇవ్వాలనుకుంటున్నాం అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సెల్ శాఖ మంత్రులు కె నారాయణరావు గారి కేంద్ర మీదుగా ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది ఇప్పుడు వార్తల చిన్న విరామం.